ఎవరికైనా సెంచరీల మీద సెంచరీలు కొట్టడం అసలు పాజిబుల్ అవుతుందా చెప్పండి? ఆహా, నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా హిట్ల మీద హిట్లు కొట్టడం కూడా ప్రాబబ్లీ మైట్ నాట్ బి పాజిబుల్. టు బి వెరీ ఫ్రాంక్, ఇప్పుడు రైజ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో అనిరుద్ధ్ ఒకడు. ఎక్కడైనా స్లో అవుతాడా, ఎప్పుడన్నా దొరుకుతాడా అంటూ వెయిట్ చేస్తూ ఉంటారు అపోనెంట్స్ అంతా. అండ్ రీసెంట్ గా భారతీయుడు 2 ట్రైలర్ లో దొరికిపోయాడు అనిరుద్ధ్. అనిరుద్ధ్ అందించిన మ్యూజిక్ ట్రైలర్ లో చూసిన తర్వాత నెటిజన్స్ అంతా అనిరుద్ధ్ ట్యూన్స్ మీద ఫుల్ ఫైర్ లో ఉన్నారు. మొన్న జైలర్ ట్రాక్స్ తో దుమ్ము రేపాడు, నిన్న జవాన్ తో ఇండియాను షేక్ చేశాడు, రీసెంట్ గా లియోతో సేమ్ మ్యాజిక్ రిపీట్ చేశాడు, తన ట్యూన్స్ తో యావరేజ్ మూవీస్ ను బ్లాక్ బస్టర్స్ గా మారుస్తున్నాడు అనిరుద్ధ్. ఇంతటి సెన్సేషనల్ డైరెక్టర్ పై నెటిజన్స్ కారాలు మిరియాలు నూరుతున్నారు. అందుకు కారణం భారతీయుడు 2 టీజర్. కమల్ హాసన్ బర్త్డే కానుకగా లోకనాయకుడు నటిస్తున్న న్యూ మూవీ భారతీయుడు సీక్వెల్ టీజర్ ను రిలీజ్ చేశాడు. అసలే ఈ టీజర్ అనుకున్న స్థాయిలో లేదని టాక్ ఉంది. భారతీయుడు కంబ్యాక్ ను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదని కమల్ ఫ్యాన్స్ ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు. మరోవైపు టీజర్ కోసం అనిరుద్ధ్ అందించిన సంగీతం మరీ యావరేజ్ గా ఉండడం కూడా మైనస్ గా మారింది. భారతీయుడు అంటే ఒక ఎమోషన్, మరీ ముఖ్యంగా 25 ఏళ్ల క్రితం భారతీయుడు కోసం రెహమాన్ అందించిన సంగీతం నెక్స్ట్ లెవెల్ అని, ఆ ట్రాక్స్ ను బీట్ చేయడం అనిరుద్ధ్ వల్ల కాలేదని, భారతీయుడు లాంటి సినిమాకు అనిరుద్ధ్ సరిపోడని, కాబట్టి ఈ సినిమా విషయంలో రెహమాన్ గ్రేట్ అంటున్నారు. ఇదే సమయంలో భారతీయుడు 1 కు రెహమాన్ అందించిన సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతా కూడా క్లిప్స్ రూపంలో సోషల్ మీడియాలోకి అప్లోడ్ చేస్తున్నారు నెటిజన్స్. నో వన్ క్యాన్ రీప్లేస్ రెహమాన్ మ్యూజిక్ అంటూ అనిరుద్ధ్ పై ఫైర్ అవుతున్నారు నెటిజన్స్.